ఇదే మా హౌస్. చికెన్ తో పాటు ఎగ్ ఫ్రై కూడా చెయ్యి. ఉండేమని ఉండాలి కానీ ఎన్ని వెరైటీలు చెప్తారు. అవును రోటీ కూడా చెప్పానుగా. ముందు ఇది కట్టుకో, ఇప్పుడు నీకు సినిమా చూపిస్తా. రామరాజు ఎక్కడికి వెళ్ళిపోయాడు? అర్జుడు. ఏ నటరాజ్ కొక్కు కుక్కలారా, ఇది నా బెస్ట్ ఫ్రెండ్ రా రత్రి. ఇది ఆలోచన చూస్తే అలాగే కొట్టించుకుంటాడు. కూర్చో అని కట్ చేయి. ఒరే రారా, ఈ పేరు కామ, దాని పేరు రత్రి. అవునరా, కామరాత్రి. వైఫై ఏంది అమ్మయ్యా? అమ్మా చిచి, ఎర్పులు చూస్తే బయట ఆడేం చేస్తున్నారా? ఓ అవునరా, కాలియా మీరేంట్రా? తమరు ఎవరు చేస్తున్నారని చూడడానికి వచ్చాం. నువ్వేంటి సౌండ్? బాత్రూమ్ లో మూలగడం, వీళ్ళేదో జరుగుతుందని లోపలికి రావడం. నిన్ను నేను చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ కదా. అరే అది చిన్నప్పటి నుంచి నా ఫ్రెండ్ అది. అరే నీ కప్పరా, అరే నా ఫ్రెండ్ అది. రే అర్థం చేసుకోరా, రే నేను చెప్పింది అర్థం చేసుకోరా. చిన్నప్పుడు ఫ్రెండ్ కదా అని నీ రూమ్ కు వచ్చాను చూడు, నా చెప్పుతో నన్ను కొట్టుకోవాలి. ఏం మనుషులరా బాబు. ఒరే మామా, మూడు రోజులు కనబడలేదు, ఏ షూటింగ్ వెళ్ళారా? రే రూమ్ కి అమ్మాయిలేంట్రా? లైట్ తీసుకోరా. ఇంకా నువ్వు కనబడలేదని ఈనాడు పేపర్లు వేద్దామనుకున్నావురా? అరే దర్బాబు, నాకు ఒక 10,000 రూపాయలు అప్పు కావాలరా. ప్రతిసారి 10,000 10,000 అంటే ఎక్కడి నుంచి తీసుకురావాలరా? రే కానీ ఒక మంచి సజెషన్ ఇవ్వగలను. నేను ఒక పొలిటికల్ లీడర్ దగ్గర పర్సనల్ గా పనిచేస్తున్నాను, అతనితో చెప్పి నీకు ఒక వాటర్ ప్లాంట్ లైసెన్స్ ఇప్పిస్తాను. క్యాన్కి 25 రూపాయలు. బోర్ వాటర్ కొద్దిగా వేడి చేసి అందులో కొంచెం పౌడర్ వేసి అమ్మితే చాలు, నెలకు 4 లక్షల రూపాయలు లాభం. రే నేను నిన్ను అప్పుడు అడిగాను గానీ డబ్బులు ఎలా సంపాదించాలో అడగలేదురా. మురికి నీటిని మంచి నీళ్ళు అని చెప్పిన జనం తాగుతారేమో గానీ తప్పు చేసిన వాడిని దేవుడు కూడా క్షమించడు. అబ్బా నీతిరాజా, నువ్వు మారవా? మనల్ని పుట్టించిన దేవుడు మారలేదు, నన్ను కన్నా అమ్మా నాన్న మారలేదు, నేనెందుకు మారతానరా? అందుకే ఎవరు చెబుతాడు తోముకోవాలి, పక్క చెబుతే తోముకున్నాంకో దొరదలు వస్తాయి. కొన్ని రోజులు కూడా నువ్వు ఉన్నావు కదా గోగడానికి.